అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి వరి పంటలో తలెత్తిన సమస్యలు, నివారణ మార్గాలు. అపరాల పంటల్లో మరూకా మచ్చల పురుగు, సమగ్ర నివారణ చర్యలు. పూత పిన్న దశలోని మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్లో వేసిన వరి అంతా ఆశాజనకంగా లేకపోవడంతో రైతులందరి దృష్టి యాసంగి వరిపై ఉంది. ఎన్నో ఆశలతో వేసిన యాసంగి వరి ఆశించిన పెరుగుదల లేక ఈసురోమంటూ ఉంది. ఇటీవల వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పొలాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశీలించారు. అధిక చలి, పోషక లోపాలు, మొగిపురుగు, ఉల్లికోడు వంటి సమస్యల వల్ల పెరుగుదల లోపించిందని గమనించి రైతులకు తగిన సూచనలు అందించారు. యాసంగి వరిలో సమస్యలు తలెత్తడానికి కారణాలు అధిగమించేందుకు వారు అందించిన సూచనలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న నుంచి మనము తెలుసుకుందాం. వరంగల్ జిల్లాలో యాసంగిలో వరి రైతాంగము సాగు చేస్తున్నారు. వరి నాటిన 15 నుంచి 25 రోజుల దశలో ఉన్నది, ఇంకా నాటుతూ ఉన్నారు. ఈ వరంగల్ జిల్లాలో పర్వతగిరి, నేకొండ మండలము, అదేవిధంగా ఖానాపురము, ఖానాపురం కింద పాకాల సరస్సు ఆయకట్టు కింద ఇంకా నాట్లు అవుతూ ఉన్నాయి. వివిధ మండలాల్లో తిరిగి పరీక్షించినప్పుడు పొలాలు ఎండిపోవడం అంటూ జరుగుతూ ఉంది. ఈ పొలాలు ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే పొలాలలో నీళ్లు నిల్వ ఉండడము ఒకటి ప్రధాన సమస్య, దాంతోపాటుగా నాచు పట్టి ఉండడము. ఈ నీళ్లు నిల్వ ఉన్న చోట నాచు పట్టి ఉన్నది. రైతాంగము తొలకరిలోనే వేయవలసిన మోతాదు కంటే ఎక్కువ యూరియాను వేయడం జరిగింది. ఇప్పటికే 25 రోజుల దశలో ఉన్న వరి పొలంలో ఒక ఎకరానికి 2 బస్తల దాకా యూరియా, అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులను వేయడం జరుగుతుంది. ఈ 20-20-0-15 అనే ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ఈ నీరు నిల్వగా ఉన్న చోట వేరు కులిపోవడం అంటూ జరుగుతూ ఉంది. అదేవిధంగా కింది ఆకులు కూడా ఎండిపోవడం అంటూ జరుగుతూ ఉంది. ఈ ఎండిపోయిన ఆకులు కానీ వేరు పుల్లును కానీ ఆపాలంటే వరి పొలాల్లో ఉన్న మడులలో ఉన్న నీళ్లను తీసి వేయాలి. అదేవిధంగా ఆర్పుతడి నీళ్లను పెడుతూ ఉండాలి. యూరియా మోతాదును కూడా తగ్గించి వేయాలి. అదేవిధంగా సల్ఫర్ ఇంజూర్ కూడా అక్కడక్కడ గమనించడం జరిగింది. అలాంటి పొలాల్లో ఈ అమోనియం సల్ఫేట్ లాంటి ఎరువులను, అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులను వేయకుండా ఉండాలి. అదేవిధంగా ఈ సైడ్ ఆకులు కుళ్ళిపోవడము చనిపోవడము అంటూ జరుగుతున్న పొలాల్లో అయితే ఒక ఎకరానికి 10 కిలోల యూరియాతో పాటు 150-200 గ్రాముల స్ప్రింట్ను కలిపి చల్లుకోవాలి. పొడి పదనం అంటే చిలుప చిలుప నీళ్లున్నప్పుడు మాత్రమే చల్లుకుంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు ఎండడం కానీ వేరు కుల్లడం కానీ ఆపడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా పొలాలలో కాండం తులుచు పురుగును కూడా గమనించడం జరిగింది. రైతాంగము ఈ వరి నర్సరీలో అంటే నార్మల్లో కూడా గోళీలు వేసుకున్నప్పటికీ కూడా ఈ నాటు పెట్టిన పొలాల్లో కూడా గమనం ఎక్కువగా వస్తుందని అంటున్నారు. కాండం తులుచు పురుగును నివారించడానికి నాటు పెట్టిన 10 నుంచి 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫినాన్ 3G గుళికలను వేసుకోవాలి, లేదా 1 ఎకరానికి 8 కిలోల కాట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4G అనే గుళికలను వేసుకోవాలి, లేదా ఈ కొరాజిన్ అనే గుళికలు అయితే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకుంటే ఈ కాండం తులుచు పురుగును నివారించవచ్చు. ఈ గుళికలు ఏని పరిస్థితుల్లో కాట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి పౌడర్ని కలిపి కూడా పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తులుచు పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఖానాపురం మండలంలో కొన్ని రకాలలో ఈ గొట్టాలను కూడా గమనించడం జరిగింది. ఈ గొట్టాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే 1 ఎకరానికి 6 కిలోల చొప్పున పెప్రోనిల్ 0.3G అనే గుళికలను వేసుకున్నట్లయితే ఈ గొట్టాలను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎరువులను వేసినప్పుడు మాత్రం తక్కువ మోతాదులలో ఎరువును వాడాలి. అదే యూరియాను వేయవలసిన దానికంటే తక్కువ మోతాదు అంటే వేసినప్పుడల్లా తగ్గించి వేయాలి, మోతాదు అదే ఉండాలి. కానీ వేసినప్పుడల్లా 1 బస్తా వేయాల్సిన చోట అదే బస్తాను 2 సార్లు వేసుకుంటే కొంచెం యూరియా ఉపయోగం అనేది కూడా వరి పొలానికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పచ్చదనం రావడానికి అవకాశం ఉంటుంది, యూరియా లాసెస్ అనేది తగ్గుతుంది, అదేవిధంగా ఈ పుళ్ళును కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పినవన్నీ గమనించుకుంటూ రైతాంగం పాటించినట్లయితే ఈ పొలాలు మంచిగుండే అవకాశము ఎక్కువగా ఉంది. కలుపు కోసము ఎక్కువగా కలుపు మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ రైతాంగము ఎక్కువ మోతాదులో కలుపు మందును పిచికారీ చేయడము లేదా 1 లేదా 2 కలుపు మందులను కలిపేసి పిచికారీ చేయడం వల్ల కూడా ఈ చివర్లు ఎండిపోవడం అనేది గమనించడం జరిగింది. అదేవిధంగా చేను కూడా కొంచెం ఎర్రబడడం కూడా గమనించడం జరిగింది. కలుపు మందుల విషయానికి వచ్చినప్పుడు సరైన మోతాదు సిఫార్సు చేసిన మోతాదు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నిపుణులు కానీ అధికారులు కానీ సలహా సూచన మేరకే ఈ కలుపు మందును ఈ వరిలో పిచికారీ చేసుకున్నట్లయితే కొనలు ఎండిపోవడం కానీ పొలం ఎర్రబడడం అనేది కానీ సమస్య ఉండకుండా ఉంటుంది. ఈ కలుపు మందును పిచికారీ చేసినప్పుడు పొలంలో ఉండే కలుపు రకాలు జాతిని బట్టి పొలము ఏ దశలో ఉంది అనేది చూసి జాగ్రత్తగా కలుపు మందును పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలుపు మందు విషయంలో రైతాంగం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే ఈ పొలం అనేది ఎర్రబడడం, కోసలు ఎండిపోవడము, గొడు పెరుగుదల ఆగిపోవడము ఇలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వరిలో కాండం తులుచు పురుగు ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువగా ఉంది, ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతూ వస్తున్నది, ఎందుకంటే వరి కోతను మిషన్ల ద్వారా కోయడం జరుగుతుంది. ఈ కోయకాలం అనేది కొంచెం ఎత్తుగా ఉండడము, అదేవిధంగా ఈ కేజీవీలతో కానీ అదేవిధంగా రోడబెటర్తో కానీ ఈ పొలాలను కలియదున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వరి కోయకాలలో ఉండే కోశస్థ దశ అంటాము, ఈ కోశస్థ దశ అట్నే ఉండిపోవడము, అది చనిపోకపోవడానికి కారణము ఎక్కువ రోజులు మురగకుండా ఉండడము, అది మళ్ళీ తల్లి పురుగుగా అయిపోయి మళ్ళీ ఆకుల మీద గుడ్లు పెట్టడం అంటూ జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి మళ్ళీ లార్వాలు వచ్చేసి 1000 సంఖ్యలో లార్వాలు బయటికి వస్తాయి. ఆ లార్వాలు ఒక్కొక్క దుబ్బును రంధ్రం చేయడం జరుగుతుంది. ఆ ఒక దుబ్బు పోతే ఒక కంకి పోయినట్టుగా అలా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక దుబ్బు పోయిన చోట ఒక పిలకలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కాండాన్ని కనుక కొలిచేసినట్లయితే పిలకలు కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతాంగము కొయ్య కాళ్ళను కొంచెము మిషన్లతో కోసినప్పుడు కిందికని కోసేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా పొలము ఎక్కువ రోజులు మురిగేటట్టుగా చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు చనిపోవడం అంటూ కూడా జరగదు, ఈ సల్ఫర్ ఇంజూర్ అనేది కూడా జరగదు. అదేవిధంగా ఈ కాండం తులుచు పురుగు అనేది కూడా కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు, తక్కువ కాలంలో పంట చేతికొచ్చి ఆదాయం కళ్ళజూడొచ్చనే ఉద్దేశంతో చాలామంది రైతులు అపరాల సాగు చేపడుతున్నారు. అపరాల పంటలైన మినుము, పెసర, కందికి మరుక మచ్చల పురుగు ప్రధాన శత్రువు. పూత పిందె దశలో ఈ పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సకాలంలో పురుగు ఉధృతిని కనిపెట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కామాక్షి. పెసర మరియు మినుము, కంది, ఈ మూడు పంటల్లో మరుక మచ్చల పురుగు, ఇది మామూలుగా ఏంటంటే పూత దశ నుంచి తర్వాత కాయలు ఎదిగే దశ వరకు కూడా వ్యాపించి కొద్ది ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఇదేంటంటే మనకు అంతకు ముందు కంటే కూడా ఒక 4-5 సంవత్సరాలుగా కొంచెం తీవ్రంగా వచ్చి ఎక్కువ డ్యామేజ్ చేయడం వల్ల మనకి దిగుబడిలో కూడా నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం ఎలా గుర్తించాలి, దీని డ్యామేజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, దీని నివారణకు ఏమేమి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాము. మొదటిగా ఈ మరుక మచ్చల పురుగు అనేది, దీన్ని మామూలుగా రైతుల వారి భాషలో ఏంటంటే పూత పురుగు అని, తర్వాత గూడు పురుగు అని, మచ్చల పురుగు అని ఇట్లా పిలుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది మిగతా పురుగుల్లా కాకుండా బయటికి మాత్రము అంటే గూడులు పూత కానీ లేకపోతే కాయలను కానీ గూడుగా చేసుకొని ఒక 4-5 పూతల్ని కానీ 4-5 కాయలను కానీ గుడిగా చేసుకొని దాని లోపల ఉంటూ, అంటే మనకి బయట కనిపించకుండా దాని లోపల ఉంటూ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం రైతులు దాన్ని గుర్తించి మనం నివారణ చర్యలు చేపట్టే లోపలే దాని నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకేంటంటే చిన్న పురుగులేమో తెల్లగా చిన్నవిగా ఉంటాయి, కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఏమవుతుందంటే లైట్ గోధుమ రంగు కలర్లో ఉండి దాని మీద నల్లటి మచ్చలు, ప్రతి కండితం మీద నల్లటి మచ్చలు ఉంటున్నాయి అన్నమాట. అందుకే దీన్ని మచ్చల పురుగు అని కూడా అంటుంటారు. కాయలు ఏర్పడగానే ఆ కాయలు లోపలికి వెళ్ళిపోయి ఆ లోపలే ఉండి తింటూ తర్వాత కొంచెం పెద్దవగానే 4-5 కాయలను కలిపి గుడి కట్టేసుకొని తింటూ ఉంటుంది. సో మనం రైతులు దాన్ని గుర్తించి మనం నివారణ చర్యలు చేపట్టే లోపలే దాని నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. పూత దశలో ఉన్నప్పుడు వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయాన్ని కానీ లేకపోతే వేప నూనె ఒక ఎకరాకు వచ్చేసి 1 లీటరు నూనెని మనం పిచికారీ చేస్తే ఏమవుతుందంటే ఇది గుడ్లు పెట్టకుండా, అంటే అట్లా వేప నూనెను పిచికారీ చేసిన పొలంలో ఇది గుడ్డు పడ్డానికి ఇష్టపడదు అన్నమాట. లేదు ఆల్రెడీ గుడ్లు పెట్టున్నా కానీ కూడాను ఆ గుడ్లు అంటే పెద్దవి అవ్వకుండా మనం చేసుకోవచ్చు. తర్వాత మనం పొలంలో అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఆ పూతలో పురుగు ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం, అంటే అక్కడక్కడ ఉందనుకోండి అప్పుడు మనము క్లోరిపైరిఫాస్ 2.5 ml దాని కానీ లేకపోతే థయోడికార్బ్ 1 గ్రాము కానీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే మనకి కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంది అనుకుంటే మనకి 2-3 సార్లు ఇది మందులు కొట్టుకోవాల్సి వస్తుంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లూబెండమైడ్, ఇది 40 ml 1 ఎకరాకి, లేకపోతే రైనాక్సిపెర్ ఇది 60 ml 1 ఎకరాకి, లేకపోతే స్పైనోసాడ్ 70 ml 1 ఎకరాకి. ఈ మూడు మందుల్ని ఖచ్చితంగా పూత నుంచి కాయలు వచ్చి కాయలు ఎదిగే వరకు కూడాను ఉధృతిని బట్టి కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఖచ్చితంగా మొదటి నుంచి చర్యలు తీసుకున్నట్లయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు చాలా వరకు నిండు పూత దశలోనూ పిందె దశలోనూ ఉన్నాయి. ఈ దశలోనే రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పటికే తోటల్లో పొంచి ఉన్న తేనె మంచుతో పాటు బూడిద తెగులు, ఆకుమచ్చ తెగుళ్ల తాకిడి మరింత పెరిగే ఆస్కారం ఉంది. వీటి నివారణకు తప్పక సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటి నివారణతో పాటు అధిక దిగుబడికి ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్న మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. మామిడి నాశించే పురుగుల్లో అతి ముఖ్యమైనది తేనె మంచి పురుగు. ఈ తేనె మంచి పురుగు మామిడి తోటల్లో సంవత్సరం పొడవునా ఉంటుంది, కానీ దీని ఉధృతి మాత్రం ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ త్వరితగతిన 14-21 రోజుల్లో దాని జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకొని మామిడిని చిగురు దశలో కానీ అదేవిధంగా పూత, పూరెమ్మలు, పిందె దశల్లో రసాన్ని పీల్చి జిగురు నాటి పదార్థం రావడం వల్ల దానికి క్యాప్నోడియం అనే మనకి శిలీంద్రము ఆశించి కిరంజన్య సంయోగక్రియ సక్రమంగా జరగకుండా మనకి దిగుబడులు చాలా తక్కువడం జరుగుతుంది. అదే మరి ఎక్కువగా మనకి నడితే ఈ పూత పిందె అదేవిధంగా అన్నీ కూడా రాలిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ తేనె మంచి పురుగుని నివారించడానికి మొదటి దశలోనే పూమగ వచ్చే దశలోనే డైమిథియట్ అనే మందు 2 ml/L నుండి కలిపి పిచికారీ చేయాలి. ఇవి ఎక్కువగా ఉన్నట్టయితే లాండా సైలోతన్ మందు 0.6 ml 1 లీటర్ నీటికి, లేదంటే ఈ ఇమిడాక్లోపిడ్ అనేది 0.3 ml 1 లీటర్ నీటికి, థయోమెథాక్సమైన మందు 0.3 grams 1 లీటర్ నీటికి,
లేదా ఇంకా ఎక్కువ ఉన్నట్టే ఈ బుప్రొఫెజన్ అనే మందు ఒకటి లేదా 2 ml ఒక లీటర్ నుండి కలిపి మనం దశల వారీగా మార్చుకొని 15 రోజుల నుంచి 20 రోజుల వ్యవధిలో మనం స్ప్రే చేసినట్టయితే ఈ తేనె మంచి పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు అతి ముఖ్యమైనది ఏంటంటే తెగుళ్ళు చూసుకున్నట్టయితే ఈ బూడు తెగులు అదేవిధంగా మచ్చ తెగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. బూడు తెగులు అనేది సుమారుగా మనకు అన్ని మామిడి తోటల్లో అన్ని రకాలలో కూడా ఆశిస్తుంటుంది. ఈ బూడు తెగులు అనేది సాధారణంగా మనకి పూల రెమ్మల మీద, పూల మీద, అదేవిధంగా కొత్తగా వచ్చే పిందుల మీద ఆశించి మనకి నష్టపరుస్తుంటుంది. తెల్లటి బూడిద లాంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా అయినట్టయితే మొత్తం పూతంతా మాడిపోయినట్లు అనిపిస్తుంది. సో దీన్ని నివారించడానికి ఏం చేస్తామంటే మనం వెటబుల్ సర్ఫే నీటిలో కరిగి గ్రంథకమును 3 గ్రాములు ఒక నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేకాకుండా ట్రైడోమార్ఫ్ అనే మందుని అయితే 1 ml లేదా హెక్సాకోనజోల్ అనే మందును 2 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ మచ్చ తెగులు ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ మామిడిలో ఆకులపైన గోధుమ రంగులు మచ్చలు ఏర్పడతాయి. అది చివరికి ఎండిపోయి మొత్తం అంతా కూడా రాలిపోవడం జరుగుతుంది. ఇది పూల మీద, పూ రెమ్మల మీద, అదేవిధంగా కాయ మీద, పిందెల మీద నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. దీని నివారణకి ఏంటంటే మనం హెక్సాగోనల్ అనే మందును 2 ml ఒక లీటర్ నిక్కలు పిచికారీ చేయాలి. ఇది కాకుండా క్లోరోథాలిన్ అనే మందును కూడా 2 గ్రాములు ఒక లీటర్ నిక్కలు పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మనకేంటంటే ఇప్పుడు ఎవరైతే పూత ఇంకా రాలేదనుకుంటే, పూతలు కావాలనుకున్నప్పుడు ఈ పొటాషియం నైట్రేట్ అనే మందును 10 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత అంతా కంప్లీట్గా వచ్చి దిగుబడి బాగుంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఎవరైతే స్ప్రే చేస్తారో ఈ స్ప్రే చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా పూలు బాగా విచ్చుకున్న తర్వాత ఆ స్ప్రేని మాత్రం మనం మధ్యాహ్నం సమయంలో చేసినట్టయితే ఏవైతే పరాగ సంపర్కం ఉపయోగపడతాయో ఈ హౌస్ ఫ్లైస్ అనేవి దాని డైరెక్ట్ కాంటాక్ట్ రావు కాబట్టి దిగుబడులు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. అనుకూల వాతావరణంతో మంచి దిగుబడులను తీసిన నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధరలకు పంటను అమ్ముకోలేకపోతున్నారు. పశుగ్రాసంగా వినియోగించే ఎర్రజొన్నను విత్తన పంటగా ఇక్కడి రైతులు పండిస్తుంటారు. గతంలో పసుపును అధికంగా పండించే ఇక్కడి రైతులు పసుపును తగ్గించి ఎర్రజొన్న పంట వైపు మళ్లారు. ప్రస్తుతం 30,000 పైగా ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఏళ్లుగా పంట సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నప్పటికీ గత 2-3 ఏళ్లుగా పెరిగిన పెట్టుబడులతో ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు చెబుతున్నారు. దాదాపు నిజామాబాద్ జిల్లా మొత్తంలో అన్ని మండలాల్లో కూడా ఈ ఎర్రజొన్న సాగు అనేది చేస్తూ ఉంటారు రైతులు. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులను బట్టే ఈ ఎర్రజొన్న అనేది ఇక్కడ సాగవుతుంది. నార్త్ సైడ్ ఎండాకాలంలో ఈ పశువులకు పశుగ్రాసం కొరకు ఈ విత్తనాలన్నింటినీ ఇక్కడ కొందరు దీనికి సంబంధించిన సీడ్ వ్యాపారులు అక్కడి వారితో ఒప్పందం చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి అక్కడికి ఢిల్లీకి 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో అక్కడికి విక్రయిస్తారు. పంట పెట్టిన మొదట్లో సీడు ఇచ్చేసి ఎకరంన్నర 2 కిలోల బ్యాగ్ దాదాపు 600 నుంచి 700 రూపాయలు రైతుల దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు గతంలో అయితే మొదట్లోనే రేటు అనేది సెటిల్మెంట్ ఉంటుండే, తర్వాత కొన్నిసార్లు దళారులు వీళ్ళందరూ సీడ్ వ్యాపారాలు కుమ్మక్క ఈ రైతులు నష్టపరుస్తున్నారు. కాబట్టి రైతులు కూడా కొంచెము ఆలోచించి పంట వచ్చినప్పుడే అప్పటికి ఉన్న డిమాండ్ను బట్టి ఆ రేటు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 4,000 రూపాయలు అయితే నడుస్తుంది. మేము దాదాపుగా 10 ఏళ్ళ నుంచి అంతకు ముందు నుంచి మా తండ్రుల నుంచే జొన్నలు ఎర్రజొన్న సాగు బడ్జెట్ చేస్తున్నాం. గతంలో 15 నుంచి 20, ఇప్పుడు 20 నుంచి 20కి పైబడే వెళ్తుంది, కానీ తక్కువనైతే వెళ్తలేదు. వాతావరణం అనుకూలించి కొద్దిగా మందులు కూడా డబల్ స్ప్రే చేస్తున్నాము. కొన్ని గ్రామాలలో ఆల్రెడీ కోత చాలు చేసారు. 4,000, 4,100 అట్లా క్వింటాల్కు నడుస్తుంది. పెట్టుబడి ఎకరానికి దాదాపు 20-30 వేలు అవుతుంది. ప్రస్తుతం ఎర్రజొన్న కొనుగోలు ప్రారంభమయ్యాయి. వేల్పూర్, మోర్తాడ్, బాల్కొండ తదితర మండలాల్లో మొదట క్వింటాల్కు 4,100 రూపాయలు అని ప్రకటించి ఇప్పుడు 3,800 నుంచి 4,000 రూపాయల వరకు చెల్లిస్తామంటున్నారని, వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు సరిగా మద్దతు లేకపోవడం వలన ఎర్రజొన్న పండించడం జరిగింది. ఈ ఏరియాలో చాలా మంది చుట్టుపక్కల గ్రామాలలో వాతావరణం సరిగా లేక పంట దిగుబడి సుఖ సరిగా అనుకున్నంత ఆశించిన స్థాయిలో రాలేదు. క్వింటాల్కు 5,000 పైననే ఉంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళంతా వ్యాపారులంతా సిండికేట్ అయ్యి 3,500 రూపాయలనే చేసిరు. ఇక మాకు వేరే ప్రత్యామ్నాయ పంట ఈ రబీలో లేకపోవడం వల్ల పసుపు సుఖ మాకు ఆశించినంత సరిగా రాకపోవడం వల్ల చుట్టుపక్కలంతా ఎర్రజొన్నలు పండించడం జరిగింది. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఎర్రజొన్ననే పండిస్తాం. ఇక్కడ ఇంతకుముందు మందులు అనేటివి తక్కువ ఉంటుండే, ఖర్చులు తక్కువ ఉంటుండే. ఇప్పుడు విపరీతమైన వాతావరణం వల్ల రోగాలు కూడా అచ్చుట్ల రైతుకు గిట్టుబాటు అనేది మిగులుతలేదు. మాకు మినిమం ఎంతలేనా కానీ గవర్నమెంట్ ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తే మాకు మద్దతు ధర మాకు గిట్టుబాటు అయితే అనే ఆలోచన.
ఎర్రజొన్న సాగుకు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో క్వింటాల్కు 5,000 రూపాయల చొప్పున ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఇందుకు అధికారులు తగిన చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చిరుధాన్యాల వాడకాన్ని విస్తృతపరుస్తూ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ తెలియజేస్తూ ముందుకు సాగుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పాత పంటల జాతర ఘనంగా ముగిసింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12 వరకు పాత పంటల జాతర పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళల ఆధ్వర్యంలో జరిగిన 24వ పాత పంటల పండుగకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా వచ్చి జాతరను తిలకించడమే కాకుండా వారి సాగు విధానాలను సైతం అడిగి తెలుసుకుంటున్నారు. Example of community development, and especially with women and making women strong and being able to participate in their lives, and biodiversity and building a strong agriculture is very important, especially with the changing climate, to be able to manage this. ఈ పాత పంటల జాతర అనేది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు గత 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరిగే వ్యవసాయం గురించి, వ్యవసాయ జీవవైవిధ్యం గురించి ఇక్కడ ఒక 70-80 గ్రామాల్లో ప్రచారం చేయాలని, వాళ్ళు ఈ చిరుధాన్యాలు పండించడంలో చేస్తున్న కృషిని ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 4 రోజుల పాటు ఇక్కడ జాతర అనేది తెలంగాణ కల్చర్లో చాలా పార్ట్. సో ఆ కల్చరల్ పార్ట్ యూజ్ చేసుకుని పాత పంటల జాతర అని ఒక 24 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీని పూర్తిగా మహిళా సంఘాలే నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ పాత పంటల జాతరను నిర్వహిస్తారు. ఈ సొసైటీ ద్వారా మహిళలు స్వయంగా చిరుధాన్యాలను పండిస్తూ వాటిని మార్కెట్లో సొసైటీ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ విధానాన్ని రాబోయే తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో పాత పంటల జాతర పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. జనవరి 14 నుండి పాత పంటల జాతర సురువైంది. 22 ఊర్లలో జాతర చేసుకుంటా ఈరోజు ముగిసింది అనమాట. ఇది 24వ జాతర. ఎవరైతే ఎక్కువ రకాలు పెట్టినరు, ఎవరైతే పాత అంటే కొర్రలు, సామలు, సజ్జలు ఇట్లాంటి అవుటిని వాళ్ళు కాపాడుతున్నారో అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక చిన్న వాళ్ళు ఏమేమి చేసుకుంటున్నారు అనేది ఒక సినిమాలాగా చేసి వాళ్లకు సన్మానాలు కూడా చేసినామన్నమాట. నేను గత డిడిఎస్లో 30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నా. మరి ఈరోజు మాసనూరులో ముగింపు జాతర చేసినాము. దీనికి అన్ని అంటే 30 సంఘాల నుండి ఎంతోమంది సంఘం మెంబర్లు వచ్చిండ్రు, బయట వాళ్ళు వచ్చిండ్రు, వికాస్ వాళ్ళు వచ్చిండ్రు, అంటే వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క జాతరకు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు అంటే ఎట్లా చేస్తారు, ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏమేమి పనులు నడుస్తున్నాయని చూడడానికి వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు అన్నట్లు. 24 సంవత్సరాల నుంచి ఈ పండుగ డిడిఎస్ తరఫున నడిపిస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలందరూ, ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు, అలాగే చిరుధాన్యాల సిస్టర్స్, అక్కజెల్లెళ్ళు, చిరుధాన్యాల అక్కజెల్లెళ్ళు అని మనకు దేశవ్యాప్తం నుంచి మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో మహిళలతో సెలబ్రేట్ చేస్తాము. చిరుధాన్యాలు ఎలా పండించుకోవాలి, విషం లేకుండా ఎలా పండించుకోవాలి, కన్స్యూమర్స్కి కూడా నో పాయిజన్ ఆన్ మై ప్లేట్, మంచి ధాన్యాలు మంచి ఫుడ్ ఎలా ఇవ్వాలి అని మాట్లాడుకుంటున్నాము. ఈరోజు నబార్డ్ అఫీషియల్స్ కూడా వచ్చారు మనకు. సో వాళ్ళు కూడా మనతో కలిసి కృషి చేస్తాము అని ప్రామిస్ వాగ్దానం ఇచ్చారు. పాత పంటల పండుగ ముగింపుకు మహిళా రైతులు ఆడిపాడారు. ఎడ్లబండ్ల ఊరేగింపు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో డిడిఎస్ ఆవరణం ఓ జాతరను తలపించింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు.